చంద్రబాబు కూడా వయసు అయిపోయింది, అలా అందరూ అలా పదిహేనాడు అది పార్టీ ప్రెసిడెంట్ చేయబడుంటే ఇద్దరు కలిసేసరికి చట్టబడ్డా వేసుకుని మళ్ళీ అప్పచేస్తున్నారు. మొన్న మీరు ఊరుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు చిన్న పిల్లలు చెప్తారు, తెలుగుదేశం పార్టీతో మీకు చీకటి ఒప్పందం ఉంది, లా నుంచి ఉంది కాబట్టి ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు, జగన్మోహన్ రెడ్డి గారికి 152 సీట్లు ఇచ్చారు, ఆ సీట్లు కూడా మామూలు మెజార్టీ వల్ల కొన్ని వేల మెజార్టీలు ఇచ్చారు, అయినా కూడా మీరు తెలుసుకోకుండా ఇంకా అమాయకత్వంగా నేను తెలుగుదేశం పార్టీ యొక్క ట్రాఫ్లోనే ఉంటానంటే మీరు చేయగలిగింది ఏమీ లేదు. రెండవది, అచ్చెన్నాయుడు గారు అనే వ్యక్తిని మీరు పక్కన పెట్టుకుని ఇసుక గురించి మాట్లాడతారంటే మీ అమాయకత్వం కూడా అచ్చెన్నాయుడు కూడా కనీసం మీ నాయకులు చెప్పాలి కదా. గత 5 సంవత్సరాలు రమణ మా బుట్రాడు ఉన్నాడు ఇక్కడ, వాళ్ళు ఇక్కడ ఏ లారీ యజమాని అడిగినా విశాఖపట్నంలో ఏ లారీ యజమానులు ఉన్నారు, లారీ అసోసియేషన్ ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు తర్వాత అందుకే రమణ వాళ్ళే, వాళ్ళు 5 సంవత్సరాల్లో కప్పు ఎత్తగట్టారు శ్రీకాకుళంలో ప్రతి లారీకి వివరాలతో సహాయిస్తారు, మీరు పంపిస్తే మేము పంపించాం, మీరు పంపిస్తారు. ఆయన వచ్చిన ఏదో మాట్లాడతారు, నేనంటే ఏ పార్టీలు పొడి చేస్తారని తెలియదంట. పార్టీ సరే తర్వాత ఫస్ట్ మీరు చంద్రబాబు నాయుడు చెప్పండి, చంద్రబాబు నాయుడు పోటీ చేసిన దగ్గర నుంచి ఇండివిజువల్గా పోటీ చేసేప్పుడు గెలిచాడు తెలుగుదేశం పార్టీ ఎవరో అలయన్స్ లేకుండా, ఎవరు అలయన్స్ లేకుండా ఎప్పుడైనా గెలిచాడా? అచ్చెన్నాయుడు గారు వచ్చేసిన గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వచ్చేసినట్టు ఉంటుంది ఇక్కడ. ఈ విశాఖపట్నంలో లారీ మాట సవరణి చెప్తాడు, నువ్వు 5 సంవత్సరాలు ఎంత కప్పబడించుకున్నావు శ్రీకాకుళంలో, ఎంత ఇసుక దోపిడీ చేస్తావు, ఎన్ని వందల కోట్లు సంపాదించుకో, అలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ పెట్టుకుని పక్కన మాట్లాడుతున్నాడంటే అంతకంటే అజ్ఞాతవాసి అనే సినిమా వచ్చింది కరెక్ట్గా, అది అజ్ఞాతవాసి కాదు అజ్ఞానవాసి అని మీరు ఇప్పటి నుంచి రాసుకుంటుంది అజ్ఞానవాసి. పవన్ కళ్యాణ్ గారు థియరీ వేరు ప్రాక్టికల్ వేరు, మీరు పుస్తకాలు చదవడం కాదండి ఫస్ట్ ప్రజలు చదవండి. నిన్న మీరు లాంగ్ మార్చ్ చేస్తాను వచ్చారు, ఏదో పుస్తకాలు చదివి బాగోదు, ఆ లాంగ్ మార్చ్ చేయడం, ఆ పోలీసులు ఇబ్బంది పెట్టడం, అభిమానులు ఇబ్బంది పెట్టడం, ఆ తుక్కిసలాట, మళ్ళీ మీరు ఏమో ఇబ్బంది పడకుండా కారుకి వెళ్ళిపోవడం, మళ్ళీ పోలీసులు తెచ్చుకోవడం, ఏంటంటే నాకు అర్థం కాదు.